Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక ఒకే చోట పోటీ. పవన్ లాంటి వాళ్లకు షాక్ తప్పదా? రాజకీయ నాయకుడు సాధారణంగా రెండేసి చోట్ల పోటీ చేస్తూ ఉంటారు. తమ గెలుపు మీద డౌట్ ఉంటే ఇలా చేస్తారు. ఇక పార్టీల అధినేతలు అయితే తమ విశేష జనాకర్షణతో అన్ని ప్రాంతాల నుంచి జనాల ఫోకస్ తమ వైపు ఉండేలా చేసుకోవడానికి రాజకీయ లాభాల కోసం ఎక్కువ చోట్ల నుంచి పోటీకి దిగుతూ ఉంటారు. అయితే 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం వల్ల 2 కంటే ఎక్కువ చోట్ల పోటీకి ఆస్కారం లేకుండా పోయింది. అంతకుముందు ఎన్టీఆర్ లాంటి వారు 3 ప్రాంతాలు అంటూ 3 చోట్ల పోటీ చేసి గెలిచారు. ఇక 2004లో చూస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని సెక్షన్ల సవరణకు ఈసీ ప్రతిపాదించింది. దాని ప్రకారం చూస్తే ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాలని, 2వ చోట పోటీకి దిగరాదని సూచించింది. ఈ చట్ట సవరణ చేయకపోతే కనీసం 2 చోట్ల పోటీ చేసి గెలిచి తర్వాత ఉప ఎన్నికలకు కారణమవుతున్న వ్యక్తి నుంచి భారీ జరిమానా అయినా వసూలు చేయాలని ప్రతిపాదించింది. అలా పార్లమెంట్కి అయితే 10 లక్షలు, అసెంబ్లీకి అయితే 5 లక్షల రూపాయలు జరిమానా వసూలు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇది అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఒకచోటే పోటీకి అభ్యర్థులను కట్టడి చేయాలని కేంద్రాన్ని గట్టిగా కోరుతోంది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయాలని కూడా సూచిస్తోంది. ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో భేటీ అయి ఈ మేరకు ప్రతిపాదించారు. ఇలా ఎక్కువ చోట్ల పోటీ చేస్తూ ఉప ఎన్నికలకు దారితీసే పరిస్థితులు కల్పిస్తున్నారని, చట్టాన్ని సవరించాలని, లేకపోతే భారీ జరిమానాలైనా అలాంటి వారి మీద విధించాలని కోరుతోంది. మరి దీని మీద కేంద్రం కూడా సీరియస్గా ఆలోచన చేస్తోంది అంటున్నారు. 2024 నాటికి ఈ సవరణలు అమలవుతాయని కూడా చెబుతున్నారు. అదే జరిగితే తొందరలోనే ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణకు ఖాయం. అప్పుడు డ్యూయల్ రోల్స్ వేసే నాయకులకు చెల్లు చీటి రాసేసినట్లే. ఎవరైనా సరే వీరుడిగా ధీరుడిగా ఒకచోటనే పోటీ చేయాలి, చావోరేవో అక్కడే తేల్చుకోవాలి. మరి మన నాయకులకు ఇది ఇబ్బందికరమే కదా, కానీ జనాలకు మాత్రం మంచి చేసేది, ఎన్నికల వ్యయాన్ని కూడా తగ్గించేసేది. కాబట్టి 2 చోట్ల పోటీని నిషేధించాలని మేధావులు, సగటు జనాల నుంచి కూడా డిమాండ్ వస్తోంది.